యెహోవా షమ్మా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ వందనాలు. సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లునుగాక. ఈ వర్తమానాల ద్వారా మీరందరూ బలపడుతున్నారని విశ్వసిస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీవిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శిస్తున్న దేవా, నీ ఆత్మతో శక్తితో బలముతో నింపుతున్న దేవా, నీకు వందనాలు. తేమానీయుడి ఎముకలకు కుళ్ళు అని ప్రభు ఆ తండ్రి, నీవు ఈ వాక్య భాగాన్ని అనేకులకు వర్తమానం అందించబోతున్నందుకు నీకు కృతజ్ఞత స్తుతులు అర్పిస్తున్నాను. ఎవరెవరు కట్టబడాలో, ఎవరెవరు నాటబడాలో, ఎవరు దేనిలో నుంచి వారిని తీసుకొని వేయబడాలో ప్రభువా, ఆ దూలములు ప్రభా ఒక్కొక్కరిగా చూపించు ప్రభా. అయ్యా, నీ సేవకుణ్ణి అభిషేకించు, నీ సేవకుణ్ణి బలపరచు, నీ మహిమతో అయ్యా ఈ మినిస్ట్రీస్ ని కప్పమని నీ సన్నిధిలో వేడుకొనుచున్న ఈ దీనదాసురాలి ప్రార్థన అంగీకరించి సమస్త మహిమ ఘనత ప్రభావములు నీవే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీతో మరి ఒకసారి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు. ఈరోజు మన వాక్యభాగం తేమానీయుడి ఎముకలకు కుళ్ళు. తేమానీయుడి ఎముకలకి ఎందుకు కుళ్ళు అంటే, తేమానీయుడి యొక్క ప్రవర్తన ఏంటి, అతని యొక్క మనస్తత్వం ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే సామెతల్లో చెప్తున్నట్లుగా సాత్వికమైన మనసు శరీరానికి జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని ఉంది కదా. అంటే దేవుడికి వ్యతిరేకమైన అంటే సత్యాన్ని అంటగించే ఏ విషయమైనా మన జీవితంలో అది మనకి కుళ్ళుగానే ఉంటుంది. సో తేమానీయుడికి అది ఏ విధంగా వర్తిస్తుంది అనేది ఈరోజు మన వాక్య భాగంలో ధ్యానించుకుందాం. ఈ తేమానీయుడిని మొదటిగా మనం యోబు గ్రంథంలో చూస్తాం. యోబు గ్రంథం తీసుకున్నట్లయితే యోబు గ్రంథంలో దేవుడు యోబుని గురించి ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు ఎటువంటి వాడంట, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడని దేవుడు యోబుని గురించి సాక్ష్యమిస్తూ అతనికి కలిగిన సంతానం గురించి రాయబడింది. అదేవిధంగా అతను కలిగిన ఆస్తి గురించి రాయబడింది. అతని గురించిన వివరాలు చెప్తూ ఒక సమయంలో దేవదూతలందరూ యెహోవా సన్నిధిలో నిలుచుటకు ఒక దినం వచ్చింది. ఆ రోజున అనేక మంది దేవదూతలు యెహోవా ఎదురు నిలిచి వారితో పాటుగా సాతాను కూడా వచ్చాడు. సాతాను కూడా దేవదూతలతో పాటు ఉన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు ఆ సాతాన్ని అడుగుతూ ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు అని అడిగినప్పుడు సాతాను భూలోకం అంతా తిరుగుతూ వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు యోబుని గురించి సాతాన్ని అడుగుతాడు, యోబుని గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు, అతని యథార్థ ప్రవర్తనని యోబుని గురించిన అనేకమైన మంచి విషయాలు సాతానుతో చెప్పినప్పుడు సాతాను దేవుడితో ఇలా చెప్తుంది, యోబుకు కలిగిన సమస్తం పైన నువ్వు అతనికి కంచి వేశావు, సో అతను అభివృద్ధి చెందాడు. నువ్వు ఆ కంచి తీసేసి అతన్ని మొత్తావు అనుకో, అప్పుడు నీ ఎదుటి అతని నిన్ను దూషిస్తాడని సాతాను దేవుడితో చెప్తాడు. అప్పుడు యెహోవా దేవుడు సాతానుతో ఇలా అంటాడు, అతను కలిగినంతా నీ ఎదుటే ఉంది, నీకు ఇష్టం వచ్చినట్లు దాన్ని చెయ్యి, కానీ అతని ప్రాణాన్ని ముట్టొద్దని దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు. అప్పుడు యోబుపై సాతాను అనేకమైన శ్రమలు కలుగజేస్తుంది. నాలుగు పరిస్థితుల్లో, నాలుగు రకాలైన పరిస్థితుల్లో మొత్తం యోబుకున్న సమస్తాన్ని కోల్పోతాడు. అతను కుమారులు గాని, కూతుళ్ళు గాని, అతనుకున్న ఆస్తి అంతా కూడా కోల్పోతాడు. అయినా సరే యోబు ఏమంటాడంటే, దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే స్తోత్రం అని చెప్పగలుగుతాడు. రెండో అధ్యాయంలో కూడా దేవుడికి సాతానికి మధ్య సంభాషణ జరుగుతుంది. దేవుడు సాతానుతో మరలా ఇలా అంటాడు, యోబు యథార్థ ప్రవర్తనుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, నిష్కారణంగా అతన్ని పాడు చేయడానికి నన్ను ప్రేరేపించావు, అయినప్పటికి కూడా అతను నన్ను దూషించలేదు. మరలా సాతాను యోబుని గురించి దేవునితో ఇలా అంటది, అతనికి ఇంకా ఆరోగ్యం ఉంది కదా, ఆ ఆరోగ్యాన్ని కూడా తీసేస్తే ఖచ్చితంగా నిన్ను దూషిస్తాడు అని చెప్పడంతో దేవుడు దానికి కూడా సాతానికి పర్మిషన్ ఇస్తాడు. సాతాను వెళ్ళి
తలనుండి కాళ్ళ వరకు కూడా తన చర్మాన్ని ముత్తుతది. ముత్తినప్పుడు అతను చర్మవ్యాధితో బాధపడతాడు. ఇంత విపరీతంగా బాధలో ఉన్నాడు. తనకి ఆస్తంతా కోల్పోయాడు, కలిగిన పిల్లలందరినీ కోల్పోయాడు, తనకున్న జనాంగాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. ఇంకా తనకి ఇప్పుడు ఏమొచ్చింది, చర్మవ్యాధి కూడా వచ్చింది. దాని బాధ ఇంకా ఎక్కువగా ఉందంట. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి దూషించకుండా దేవునికి దేవుని దగ్గర అతను యథార్థంగా ఉంటున్నాడు. ఈ యథార్థం చూసి, ఇతని బాధను చూసి, ఇతని బాధను చూసి చివరికి తన భార్య కూడా ఏమితో ఏమంటుందంటే, దేవుణ్ణి దూషించి చచ్చిపోవచ్చు కదా, ఇంకా యథార్థంగా ఎందుకుంటున్నావు అని తన బాధను చూసి యోబు భార్య ఆ విధంగా అంటుంది. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న యోబును గురించి తెలుసుకున్న తన ముగ్గురు స్నేహితులు బయలుదేరి యోబుని ఆదరించాలని బయలుదేరి వస్తారు. ఈ ముగ్గురు స్నేహితుల్లో మొదటివాడు తేమానీయుడైన ఇరీఫజు, రెండోవాడు షూహీడైన బిల్దదు, మూడోవాడు నైమాతీయుడైన జోఫర్. ఈ ముగ్గురు వ్యక్తులు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న యోబును చూడడానికి వస్తారు. వచ్చి యోబును ఉన్న పరిస్థితుల్లో చూసి అతను నేలపై ఉండి తన గురుపులను పెంకులతో గోక్కుంటుంటే అతన్ని చూసి వాళ్ళు తట్టుకోలేక మాట్లాడకుండానే అతను ఎదురుగా కూర్చొని 7 రోజులు అతనితో పాటు దుఃఖిస్తారు. యోబు పరిస్థితి అంత భయంకరంగా ఉంది. అతనుకున్న బాధను చూస్తే వాళ్ళకి మాట్లాడాలని మించి కూడా అనలేదు. 7 దినాలు తన స్నేహితులు తన ఎదురుగా ఉన్నప్పుడు 3వ అధ్యాయంలో యోబు తన పుట్టిన దినాన్ని గురించి, అంటే తను జన్మించిన దినాన్ని గురించి శపిస్తూ, ఇటువంటి దినం ఎందుకు వచ్చింది, అసలు ఇటువంటి దినం రాకుండా ఉండవలసింది అని రకరకాలుగా దాన్ని గురించి శాపవచనాలు పలుకుతూ, అతను కలిగిన రోతను బట్టి, నిట్టూరుని బట్టి ఏది తనకు జరగకూడదు అనుకుంటున్నాడో అదే జరుగుతుందని బాధపడుతూ, సుఖం లేక, విశ్రాంతి లేక, నెమ్మది లేక, శ్రమయే సంభవిస్తుందని రోధిస్తూ ఉంటాడు. 3వ అధ్యాయంలో అంతా కూడా తను పుట్టిన రోజును గురించి శపిస్తూ తనకు కలిగిన దాన్ని బట్టి రోధిస్తూ ఉంటాడు. యోగు గ్రంథంలో ఎలీఫజు యోగుతో 3 సార్లు సంభాషణ చేయడం జరుగుతుంది. మొదటి సంభాషణ 4వ 5వ అధ్యాయంలో ఉంటే, 2వ సంభాషణ 15వ అధ్యాయము, 3వ సంభాషణ 22వ అధ్యాయంలో. దానికి తగ్గట్టుగా యోగు కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. మొదటి వాదనలో యోగుని గురించి ఎలీఫజు ఏ విధంగా చెప్తాడంటే, 4వ 5వ అధ్యాయంలో యోగు ఎన్నో మంచి కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎంతో మందికి సహాయం చేశాడు, ఆదుకున్నాడని అనేకమైన మంచి మాటలు చెప్తాడు. కానీ ఈ పరిస్థితులన్నీ, అంటే ఇంత విపరీతమైన పరిస్థితులు యోగు దగ్గరికి వచ్చేటప్పుడు యోగు ఎందుకు కలవరపడుతున్నాడు, అతనుకున్న భక్తి అతనికి ఆదరణ ఇవ్వట్లేదా, అతనుకున్న యథార్థ ప్రవర్తన అతని నిరీక్షణకి ఆధారం కాదని యోగును క్వశ్చన్ చేస్తూ, యోగుని గురించి తను ఆలోచించుకున్న అనేకమైన కల్పితమైన విషయాలని, అంటే యోగుకి ఈ విధంగా ఎందుకు జరిగిందని తను ఆలోచించుకున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అంటే తను ఊహించుకున్న విషయాలని, అసత్యమైన వాటిని యోగు మీద ఆరోపణ చేయడం మొదలెడతాడు. అంటే యోగు ఏదో పాపం చేయడం వల్ల ఈ విధంగా యోగుకి జరిగింది, లేకపోతే ఇంత ఘోరమైన విషయం యోగుకి ఎందుకు జరుగుతుందని ఆలోచించుకొని, నిరపరాధులు నశించునా అని క్వశ్చన్ చేస్తాడు. అంటే అపరాధం లేకుండా నాశనం నీ దగ్గరికి వస్తుందా, నువ్వు అపరాధం చేసావు కాబట్టే నాశనం నీ దగ్గరికి వచ్చిందని 4వ 5వ అధ్యాయంలో ఆయన యొక్క ఊహలన్నింటినీ కూడా యోగు మీద ఆరోపించడం జరుగుతుంది. సాధారణంగా ఇది చెప్పడం కాదు, కానీ యోగుపై అనేకమైన నిందలు మోపడం జరుగుతుంది. 4వ 5వ అధ్యాయాలు 2వ అధ్యాయంలో కూడా అనేకమైన నిందలు యోగుపై అతను మోపుతాడు. వీటన్నిటిలోనూ యథార్థత లేదు, కానీ ఎందుకంటే యోగు యథార్థవర్తనుడని దేవుడే సాక్ష్యమిచ్చాడు. దేవుడే అతను న్యాయవంతుడని సాక్ష్యమిచ్చాడు, భయభక్తులు గలవాడని సాక్ష్యమిచ్చాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడని సాక్ష్యం దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, వేరే ఎవరో చెప్పలేదు. అటువంటి వ్యక్తిపై ఎలీఫజు చెప్పే మాటలు అసత్యాలని మనకు అర్థమవుతున్నాయి. ఎలీఫజు చాలా విపరీతంగా యోగుని గురించి ఆలోచించి ఉంటాడు.
ఆ విపరీతమైన ఆలోచనలో యోబు అన్యాయం చేశాడు కనుక ఇతనికి నష్టం జరిగిందని ఒక కంక్లూజన్ కు వచ్చేసాడు. ఆ కంక్లూజన్ కు వచ్చేసి అదే విషయాన్ని అందరి ఎదురుగా యోబు మీద ఆరోపించడం జరుగుతుంది. ఇంకా ఈ విపరీతమైన ఆలోచనల వలన ఏమొస్తాయి? ప్రసంగి 5:3 విస్తారమైన పనిపాటల వలన స్వప్నములు పుట్టునని ప్రసంగిలో ఉంటది. ఇప్పుడు ఎలీఫజ్ పరిస్థితి అదే ఉంది. యోబు దగ్గర 7 రోజులు బాధపడి కూర్చున్నప్పుడు తనకి చాలా టైం దొరికినట్టుంది. బాగా ఎక్కువగా ఆలోచించాడు. ఎక్కువగా ఆలోచించడం వలన అతనికి ఒక కల కూడా వచ్చింది. నశించిపోయేవారు నీతిమంతులు ఎదురా అని అతని చెవిలో మెల్లగా వినబడిందంట. సృష్టించిన వాని ఎదురుగా నరులు పవిత్రుల ఎదురా అని కూడా వినిపించిందంట. ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిందని అయితే నేను అనుకోవటం లేదు. యోబు మీద ఇంత విపరీతంగా నిందలు మోపడం జరిగింది. ఇందులో ఎలీఫజ్ అన్యాయానికి పాల్పడ్డాడు. న్యాయమైనది ఏదో అది యోబుకి ఇవ్వలేదు, కానీ అన్యాయమైనది మాత్రమే యోబుకి ఇవ్వడం జరిగింది. ఈ దుర్నీత వల్ల అనేకమైన నిందలు మోపడం జరిగింది యోబుపై. యోబు సమాధానం చెప్తూ 6:5 తనకున్న బాధను వ్యక్తపరుస్తూ, అంటే ఆల్రెడీ యోబు చాలా బాధలో ఉన్నాడు, ఈ బాధ కాక వచ్చిన స్నేహితులు ఈ విధంగా నిందలు మోపుతుంటే అతనికి ఏం చేయాలో తెలియగా అతని స్నేహితుల గురించి కూడా అతను చెప్పడం జరుగుతుంది. అసలు ఆ యోబుకి ఏం కావాలి ఇక్కడ? యోబు గ్రంథం 6:6 యోబు ఈ విధంగా అంటున్నాడు. ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దాన్ని తిందురా? గుడ్డులో తెలుపులో రుచిగలదా? అంటే దీని అర్థం యోబు జీవం అయితే ఉంది కానీ ఎందుకు జీవిస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. అతనికి ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో కూడా అతనికి తెలియదు. అతను ఆదరణ కోరుకుంటున్నాడు, ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో కారణం కనుక్కోవాలనుకుంటున్నాడు. కానీ వచ్చిన స్నేహితులు ఆదరణ ఇవ్వకపోగా అతని మీద నిందలు మోపడం జరిగింది. వాళ్ళ గురించి కూడా బాధపడుతూ యోబు ఈ విధంగా అంటున్నాడు. 15:1 నా స్నేహితులు ఎండిన వాగు వలెను మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారేరి. స్నేహితులు ఏ విధంగా ఉన్నారంట? ఎండిపోయిన వాగు వలే ఉన్నారంట. మీకు తెలుసలేదో ఏజెన్సీ ప్రాంతాల్లో దొంగవాగులు అంటారు. దొంగవాగులు అంటే వాగు ఎప్పుడు పొంగి పొర్లుతుందో, ఎప్పుడు కనబడకుండా పోతుందో ఎవరికి తెలియదు. ఉన్నట్టుండి వాగు వస్తుంది, దాని ఉధృతి కూడా చాలా ఎక్కువగా వస్తుంది, ఉన్నట్టుండి మాయమైపోతుంది. సో దాన్ని మనం నమ్మలేం. అది ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. వాటితో పోలిస్తూ యోగు యొక్క స్నేహితుల గురించి అంటున్నాడు. వాళ్ళు ఎండిపోయిన వాగు వలె ఉన్నారో, వాళ్ళని నమ్మలేం మనం అని యోగు తన స్నేహితుల గురించి అంటాడు. ఇంకా అతను ఏమంటున్నాడు? వేసవి రాగానే అవి మాయమైపోవును, వెట్టగలుగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. అంటే స్నేహితుల యొక్క ఆదరణ ఎలా ఉందంట? సిచ్యువేషనల్గా ఉంది. తనకి మంచి అయితే తన మంచివాడని చెప్పే విధంగా ఉన్నారు. ఒకవేళ తనకి ఏ నష్టమో కలిగి ఉంటే ఇతను చాలా పాపం చేశాడు, చెడ్డవాడు కనుక ఇలా జరిగింది అని చెప్పే స్థితిలో ఉంటున్నారు. వాళ్ళు యథార్థంగా అయితే మాట్లాడతలేదు, కానీ యోబు మీద అనేకమైన నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎలీఫజు. యోబు 6:5 ఈ మాటలు పలికిన తర్వాత మరలా మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు కూడా మధ్యలో మాట్లాడడం జరుగుతుంది. కానీ మనం ఈరోజు తెమానీయుడైన ఎలీఫజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇతను చేసిన విషయాల గురించి ధ్యానించుకుందాం. ఎలీఫజు 2వ వాదన తెలియజేస్తూ యోబు గ్రంథం 15:1 ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మొదటి వాదనలో మనకి 4-5 అధ్యాయాల్లో ఎలీఫజ్ యొక్క స్థితి ఏ విధంగా ఉంది? దుర్నీతితో ఉంది, అన్యాయంతో ఉంది. అన్యాయంగా తన స్నేహితునిపై విరుచుకుపడ్డాడు, దుర్నీతితో తన ఆలోచనలు ఉన్నాయి. ఎలీఫజ్తో పాటు వచ్చిన ఇద్దరు స్నేహితులు కూడా యోబుపై, వాళ్ళు కూడా ఇదే విధంగా నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు ఈ విధంగా జరిగింది, నువ్వు మంచి చేసినట్లయితే నువ్వు ఫలిస్తావు కదా అంటూ రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. ఈ వీటన్నిటికి కూడా యోబు తను నమ్మకంగా దేవుని దగ్గర ఉన్నానని సమాధానం చెప్తూ మాట్లాడడం జరుగుతుంది. కానీ ఎలీఫజ్కి ఇంకా కోపం వస్తుంది. ఎందుకంటే యోబుకి తన దేవునితో తనకున్న సత్సంబంధం యోబుకి తెలుసు, ఎలీఫజ్కి తెలియదు కదా. ఎలీఫజ్ తను ఊహించుకున్నదే కరెక్ట్ అని తన జీవిస్తున్నాడు. ఇప్పుడు ఎలీఫజ్ కోపం ఇంకా ఎక్కువై
యోబు మీద ద్వేషం కూడా పెరిగింది. ఇప్పుడు రెండో వాదనలో 15 అధ్యాయంలో ఏమంటున్నాడో, నీవు భయభక్తులు లేవు, నీకు అసలు నీకు దేవుని మీద భయభక్తులు లేవు, అందుకని నీకు ఈ విపరీతమైన సిచ్యువేషన్స్ వచ్చాయి, పాపివి నీవు వంచకుడివి అని తిట్టడం మొదలెట్టాడు. ఇంకా 9వ వచనంలో, మాకు తెలియంది నీకేం తెలుసు, జ్ఞానం కలిగిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు, వాళ్ళు నీ తండ్రితో సమానులు, నువ్వెంత అంటే ఇతనుకున్న జ్ఞానం, ఇతని దగ్గరున్న జ్ఞానవంతుల్ని చూసుకొని పొగరొచ్చి ఇతని మాటలు వినట్లేదని యోగు మీద ద్వేషం కూడా కలిగింది. మాకు తెలియంది నీకేం తెలుసు అని యోగుని ప్రశ్నించడం జరిగింది. ఇంకా యోగు గ్రంథం 15:34 వచనంలో చూస్తే, భక్తిహీనుల కుటుంబము నిస్సంతోగును, అంటే ఎవడైతే భక్తిహీనతో ఉన్నాడో వాడి సంతానం అంతా నాశనం అయిపోతుంది అని చెప్తున్నాడు. సంతానం లేకుండా అయిపోతాడంట అతను. లంచగొండల గుడారములను అగ్ని కాల్చివేయను, ఎవడైతే అవినీతితో ఉన్నాడో వాడి యొక్క ఇల్లు అగ్నితో కాల్చివేయబడుతుంది అని చెప్తున్నాడు. అంటే యోబుకి ఏవైతే జరిగాయో అయ్యే విషయాలని తనకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి యోబుకి వ్యతిరేకంగా చెప్పడం మొదలుపెట్టాడు. యోబుకి ఏం జరిగింది, తనకున్న సంతానం అంతా కోల్పోయాడు. అంటే ఆ విషయాన్ని ఇక్కడ తెచ్చి ఎలీఫాజ్ ఏమంటున్నాడు, నీవు భక్తిహీనుడు కాబట్టి నీకు సంతానం అంతా పోయింది అంటున్నాడు. ఇలా యోబుకి ఏవైతే విషయాలు అయితే జరిగాయో ఆ విషయాలన్నింటిని తీసుకొచ్చి తనకు తెలిసిన జ్ఞానాన్ని దాన్ని జోడించి యోగుని తిట్టడం జరుగుతుంది. ఇక్కడ యోగు మీద కేవలం దుర్నీతి విషయమైన విషయాలే పలకటం లేదు కానీ ఇంకా ద్వేషంతో కూడా రగిలిపోతున్నాడు. ఎలీఫాజ్ ఇంకా 3వ వాదనలో యోగు గ్రంథం 22 అధ్యాయంలో కూడా ఇంకా అనేకమైన విషయాలు జరుగుతాడు. ఇంకా ద్వేషంతో, నీకు దేవుని యందు భయభక్తులు లేవు, నీవు చేసిన చెడుతనం చాలా గొప్పదే, నీవు చేసే చెడు పనులకి ఇంకా మితి లేదు, అందుకనే నీకు ఈ పరిస్థితి వచ్చిందని ఇంకా విపరీతమైన ఆరోపణలు చేయడం మొదలెట్టాడు. వీటన్నిటికీ సమాధానం చెప్తూ యోబు 16:2 మీరు బాధలకు కర్తలు గాని ఆదరణకు కర్తలు గారు, ఇంతకీ ఈ స్నేహితులందరూ ఎందుకు వచ్చారు, ఆదరణ కలుగు చేద్దామని వచ్చారు, కానీ వీళ్ళు ఆదరణ కలుగు చేస్తారా, లేదు. అంటే వీళ్ళకి ఏదైతే లోకరీతిపరమైన ఆలోచనలు మదిలోనికి వచ్చాయో అవన్నీ మూటగట్టి యోగు మీద పడేస్తూ యోగుని తిట్టడం మొదలుపెట్టారు. అతనికి ఆదరణ ఇవ్వకపోగా అతనికి ఇంకా ఎక్కువ బాధనే వాళ్ళు అతని మీద వేశారు కదా. ఇంకా యోగు 17:12 రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. రాత్రి పగలని వాదిస్తున్నారంట. అంటే ఏదైతే అవినీతి ఉందో దాన్నే నీతి అని చెప్తున్నారంట, ఏదైతే నీతి ఉందో దాన్నే అవినీతి అని చెప్తున్నారంట. 3వ వాదనకి సమాధానం చెప్తూ యోగు గ్రంథం 23వ యోగు ఇలా అంటున్నాడు, ఇంకా ఎలీఫాజ్ చేసే మాటలన్నింటికి తట్టుకోలేక, వాళ్ళ స్నేహితులు మాట్లాడే మాటలకు తట్టుకోలేక యోగు ఫైనల్గా దేవుడిని ఆశ్రయించడం జరుగుతుంది. దేవుడి దగ్గరే నేను నా యొక్క వాదములన్నీ దేవుడి దగ్గరే చెప్పుకుంటాను, ఆయనే నాకు సమాధానం చెప్తాడని దేవుడిని ఆశ్రయించడం జరిగింది. యోగు స్నేహితులు అంటే యోగు యొక్క సహవాసులు ఎవరైతే 3 స్నేహితులు ఉన్నారో వాళ్ళు యోగుకి ఏదో ఆదరణ కలిగజేద్దామని వచ్చారు, కానీ వాళ్ళకి ఏదైతే లోకరీతిపరమైన జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని యోగు ప్రస్తుతం వెళ్ళే అతని యొక్క పరిస్థితులకు జోడించి విపరీతమైన కొత్త సిద్ధాంతాలను సృష్టించి యోగు మీద అనేకమైన నిందలు మోపడం జరిగింది. ద్వేషంతో ఎన్నో అతనికి వ్యతిరేకమైన మాటలు పలకడం జరిగింది. అతనికున్న బాధతో పాటు, యోగుకున్న బాధతో పాటు వీళ్ళ వల్ల ఇంకా బాధ ఎక్కువైంది. ఆదరణ కలగకపోగా ఆయనకి ఇంకా బాధ ఎక్కువయ్యి దేవుడి దగ్గరికి యోగు రావడం జరిగింది. నేను నా బాధలన్నీ దేవుడి దగ్గరే పెడతాను, నా వాదాలన్నీ ఆయనకే వినిపిస్తాను, ఆయన వాటికి సమాధానం చెప్తాడని 23వ యోగు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎలీఫాజ్ యొక్క మనస్తత్వం మనకి ఏమర్థమవుతుంది, ఎలీఫాజ్ యొక్క మాటల్లో న్యాయం లేదు, అన్యాయంగా మాట్లాడాడు, యోబు ఏదైతే చేయలేదో అవన్నీ యోబు చేశాడని అతని మీద
దొంగ ఆరోపణలు చేయడం జరుగుతుంది, నిందలు వేయడం జరుగుతుంది. యోబు అతని మాటలకి అంగీకరించలేదని ద్వేషంతో అతన్ని తిట్టడం కూడా జరుగుతుంది. అతన్ని వంచకుడు అంటున్నాడు, అబద్ధికుడు అంటున్నాడు, రకరకాలుగా అతనిపై ద్వేషం పెంచుకొని అతని మీద ఇంకా ఎక్కువగా అందరెదురుగా మాటలు పలుకుతున్నాడు. ఈ దుర్నీతి ద్వేషంతో ఎలీఫజు నడిపించబడ్డాడు. కానీ దుర్నీతికి లోబడి వారిపై దేవుని ఉగ్రత రౌద్రము వస్తుందని రోమీలకు రాసిన పత్రిక 2:8 చెప్పబడింది. ఎలీఫజు యొక్క దుర్నీతి, ఆయనకున్న ద్వేషం వలన దేవుని యొక్క ఉగ్రత ఎలీఫజు మీద రగులుకుంది. తేమానీయుడైన ఎలీఫజు యొక్క ప్రవర్తన చూసి ఇక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ విషయాలు ఏంటి? ఒక వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు కానీ, ఒక వ్యక్తి అనేకమైన విషయాల్లో నలుగుతున్నప్పుడు కానీ అతని దగ్గరికి మనం ఆదరణ కలిగించాలని మనం అప్రోచ్ అయినప్పుడు, అది ఎవరైనా కానీ, నువ్వు కౌన్సిలర్ అయినా కానీ, అంటే నువ్వు ఆదరణ కలిగించే వ్యక్తి అయినా కానివి, నువ్వు ఆలోచన చెప్పువాడైనా కానివి, నువ్వు పాస్టర్ అయినా కానివి, నువ్వు పెద్దవైనా కానివి, లేకపోతే నువ్వు తోటి సహోదరుడైనా కానివ్వు, ఎవరైనా సరే నువ్వు ఒక వ్యక్తికి ఆదరణ కలిగించాలని నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నావా? దేవుని దగ్గర ప్రార్థించుకుని ఆయన జ్ఞానాన్ని పొందుకొని నువ్వు ఒక వ్యక్తిని ఆదరించడానికి వెళ్తున్నావా? నువ్వు సరైన సహవాసం కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? సామెతలు 8:14 ఈ విధంగా ఉంది. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. నువ్వు ఆలోచన చెప్పాలన్నా, జ్ఞానాన్ని పంచాలన్నా, అది దేవుని వశంలో ఉన్నది. జ్ఞానానికి ఆధారం ఆయనే అని ఈ వాక్యం సెలవిచ్చుచున్నది. ఈ తేమానీయుడైన ఎలీఫజు యోబుకు ఆలోచన చెప్పడానికి, యోబుకి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఏమన్నా దేవుడి మీద ఏమన్నా ఆధారపడ్డా ఎలీఫజు? లేదు కదా. ఆయన సొంత జ్ఞానంతో, తనకి తెలిసిన లోకరీతిపరమైన జ్ఞానంతో, తన దగ్గర ఉన్న పెద్దలు వాళ్ళ దగ్గర విన్న, వాళ్ళ దగ్గర నేర్చుకున్న విషయాలతో వచ్చి యోబుతో మాట్లాడడం జరిగింది. అవన్నీ సత్యాలా అంటే లేదు, అసత్యాలు. అవి అసత్యాలని దేవుడు యోబుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. ప్రాబ్లమ్స్లో ఉన్న వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు అతనికి నువ్వు లెస్ అయిన జ్ఞానం ఇవ్వాలంటే, ఒక ఆలోచన చెప్పాలంటే, ఆదరణ కలుగు చేయాలంటే నువ్వెవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి ఒక ప్రాబ్లమ్స్లో ఉన్న వ్యక్తిని గురించి నువ్వు మాట్లాడడం జరుగుతుందో, అప్పుడు ఆ మాటలు దేవుని ఆత్మ ద్వారా బయలువెడలుతాయి. కనుక ఆ మాటలు ఆ వ్యక్తికి ఆదరణ కలుగు చేస్తాయి. అంతేగాని నీ సొంత జ్ఞానం నువ్వు చెప్తే గనక అతనికి ఉన్న బాధే కాక నువ్వు చెప్పినవి ఇంకా బాధను కలుగు చేస్తాయి. యోబు కలిగిన స్నేహితులు ఎవరు? ఎలీఫజు, బిల్దదు, జోఫరు. ఈ ముగ్గురు యొక్క సహవాసం యోబుకి ఏమన్నా మంచి క్షేమాన్ని తీసుకొచ్చిందా? వీళ్ళ సహవాసం ఏ విధంగా ఉంది? దుర్నీతితోనూ ద్వేషంతోనే ఉంది కదా. మరి యథార్థమైన సహవాసం ఏంటి? యథార్థమైన దేవునికి ఇష్టానుసారమైన సహవాసం ఏంటి? అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు పత్రిక రాస్తూ 5:11-18 సహవాసం అనేది ఏ విధంగా ఉండాలి, సహవాసం అనేది దేవుని చిత్త ప్రకారము ఏ విధంగా ఉండాలనేది చెప్తూ ఈ విధంగా అంటున్నాడు. 11:11 కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయడి. సహవాసంలో ఉండేవాళ్ళు ఏ విధంగా ఉండాలంట? ఒకరినొకరు ఆదరించుకునేవాళ్ళ విధంగా ఉండాలి. ఆదరణ కలుగు చేయడానికి ఎలీఫజు వచ్చాడు, కానీ ఆదరణ కలుగు చేశాడా అంటే లేదు. 14:14 ఈ విధంగా ఉంది. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఉంది. ధైర్యము చెడిన వారికి ధైర్యం చెప్పుడి. యోబుకున్న పరిస్థితుల్లో యోబుకి ధైర్యం చెడింది. కాకపోతే ఎలీఫజు వచ్చి, తన స్నేహితులు వచ్చి ధైర్యం చెప్పగలిగారా? అది సరైన సహవాసమేనా?
బలహీనులకు ఓతనీయుడి చాలా బలహీనతలో ఉన్నాడో యోబుకి సహాయంగా వాళ్ళు ఉన్నారా లేకపోతే ఉన్న సహాయాన్ని కూడా కూల్చేస్తున్నట్టుగా ఉన్నారా మీరు ఒకని ఎడల ఒకడును మనుషుల ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునండి యోబుకి వీళ్ళందరూ మేలైనది ఏదైనా చేశారా లేకపోతే అన్యాయం ఏదైనా చేశారా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఉన్న సంతోషాన్ని కూడా తీసేయడానికి వచ్చారు ఎడతెగక ప్రార్థన చేయండి వీళ్ళు యోబుని సమీపించి యోబు కోసమే దేవుని దగ్గర ఏమన్నా మొరపెట్టారా అంటే లేదు దేవుడి దగ్గర మొరపెట్టకపోగా మొరపెడుతున్న యోబుపై అనేకమైన నిందలు మోపడం జరిగింది ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము దేవుని చిత్తమైన సహవాసం ఈ విధంగా ఉండాలంట ఈ విధంగా ఒకరినొకరు ఆదరించుకోవాలి ఒకరినొకరు ధైర్యం చెప్పుకోవాలి ఒకరినొకరు ఊతనియ్యాలి ప్రతి ఒకరినొకరు గురించి మనం ప్రార్థన చేయాలి ఈ విధంగా ఉన్నట్లయితే దేవుడికి ఇష్టానుసారమైన సహవాసం అవుతుంది కానీ ఎలీఫజు జోఫరు బెల్దదు యోబుకి ఉన్నారా ఈ విధంగా ఈ విధమైన సహవాసులుగా వాళ్ళు ఉన్నారా లేరు వాళ్లలో ఉన్నది దుర్నీతి ద్వేషం వాళ్ళకు కలిగిన సొంత జ్ఞానమే జ్ఞానం అనుకున్నారు ఈ లోక జ్ఞానాన్నే నీతి అనుకున్నారు కానీ అది అవినీతి అని తెలియక యోబుపై ఆ అవినీతిని అంతటినీ నిందలుగా తిట్లగా యోబు మీద పడేయడం జరిగింది ఇది అంతా ఎందుకు జరుగుతుంది మొదటి యోహాను 1:6 ఈ విధంగా ఉంది మొదటి యోహాను 1:6 ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందము మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటాం కానీ మనం చేసే పనులన్నీ కూడా చీకటి సంబంధులుగానే ఉంటాయి సో మనం అబద్ధం ఆడతాం సత్యాన్ని జరిగించాం వీళ్ల జీవితాల్లో కూడా ఇదే విధంగా ఉంది వాళ్ళు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నా సరే దేవుని బిడ్డలు కాదు ఒకవేళ నీవు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ స్థితి ఏ విధంగా ఉందో మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి ఇది మనం దేవుడి చిత్తానుసారము ఒక వ్యక్తిని మనం సమీపిస్తున్నామా లేదా మన సొంత జ్ఞానంతో వాడి అవతల వ్యక్తి ఎదురుగా మనకేదో జ్ఞానం ఉందని నిరూపించుకోవాలని మన ఆలోచనలు ఏ గొప్పవని నిరూపించుకోవాలని వ్యర్థమైన ఆలోచనలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళకున్న ఆ కొద్దిపాటి నిరీక్షణ కూడా పోగొట్టేశామనుకో దేవుడు చాలా కోపపడతాడు అది ఉగ్రత రౌద్రము దేవుని యొక్క ఉగ్రత రౌద్రము అబద్ధికులపై దుర్నీతిని జరిగించే వారిపై రగులుకుంటుంది సరే ఈ ఎలీఫజు బెల్దదు జోఫరు వీళ్ళ యొక్క ప్రవర్తన వీళ్ళ యొక్క సహవాసం సర్లు కదని మనకు అర్థమైంది వాళ్ళు దుర్నీతితో ఉన్నారని ద్వేషంతో ఉన్నారని మనకు అర్థమైంది కానీ ఎటువంటి సహవాసం మనం కలిగి ఉండాలనేది మొదటి తెస్సలోనికలు 5:11-18 మనం చదువుకున్నాం సరే యోబు దేవుని మీద ఆధారపడ్డాడని దేవుని యొక్క మాటలు కావాలనుకుంటున్నాడని దేవునికే తన వాదనలు చెప్పాలనుకుంటున్నాడని మనం ఎందుకు ధ్యానించుకున్నాం మరి ఇప్పుడు దేవుడు వచ్చి ఏమంటున్నాడు దీని గురించి తెలుసుకునే ముందు మనం ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రకటన గ్రంథము 3:7-9 మనం చదువుకున్నట్లయితే ఫిలదెల్ఫియా సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాటలని చెప్పడం జరిగింది ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా ఆయన దగ్గర సమస్తం పైన అధికారం ఉందంట ఆయన దగ్గర అటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు అటువంటి దేవుడు మాట్లాడుతున్న మాటలని సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు మాట్లాడుతున్న మాటలని చెప్తూ 8:1 నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘస్థులు ఏ విధంగా ఉన్నారంట వాళ్ళకి శక్తి కొంచెమే అంటే దేవుని గురించిన జ్ఞానం కొంచెమే ఉంది
కానీ వాళ్ళకు కలిగి ఉన్న ఆ కొంచెమైన జ్ఞానాన్ని ఆయన వాక్యాన్ని పట్టుకొని వాళ్ళు వాళ్ళ శత్రువులు ఎదుట మేము దేవుణ్ణి ఎరుగుము అని చెప్పలేదు, మేము దేవుణ్ణి తెలుసుకున్నాము, ఈయన దేవుడని నిలబడగలిగారంట. ఇదిగో తలుపులను ఎదుట తీసించి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. అటువంటి వారికి దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఆయన వారికి తలుపులు తెరువబడి ఉన్నాయి, దీన్ని అబ్రహం మూయలేరని చెప్తున్నాడు. 9వ వచనంలో యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. ఫిలదెల్ఫియా సంఘంతో వాళ్ళు ఏ విధంగా దేవుడి కోసం నిలబడ్డారో వాళ్ళ స్థితిని బట్టి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం చూడండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారందరినీ రప్పిస్తాడంట. ఆయన ఎవరైతే వీళ్ళకి శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరినీ రప్పిస్తాడంట. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతానని తెలుసుకున్నట్లు చేసేదను. వాళ్ళ శత్రువులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ పాదముల దగ్గరికి పెడతానని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాడు వాళ్ళని. 10వ వచనంలో నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటువి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదును. ఓర్పు విషయమైన నా వాక్యమును, అంటే దేవుని వాక్యాన్ని మనం చేపడితే అది పరీక్షిస్తుంది, మన ఓర్పును పరీక్షిస్తుంది అది. అటువంటి పరీక్షలో నువ్వు విజయం పొందవు, అంటే నువ్వు గైకుంటువి కనుక నీ భూనివాసులకు జరగబోవు మహాశ్రమల దినంలో ఆయన ఫిలదెల్ఫియా సంఘాన్ని కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 11వ వచనం నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటము సమ్మిన అపహరింపకుండినట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాము. కిరీటం అంటే దేవుని యొక్క రక్షణ. సో దేవుడు ఏం చెప్తున్నాడు, నీ రక్షణ నువ్వు గట్టిగా పట్టుకో, నేను త్వరగా వస్తున్నాను, నేను వచ్చిన తర్వాత దేవుని ఆలయంలో నిన్ను స్తంభముగా ఉంచుతానంటున్నాడు. దేవుని ఆలయంలో స్తంభంగా ఉంచడం అంటే నిన్ను దేవుని ఆలయంలో ఒక గొప్ప పెద్దగా ఉంచుతానని చెప్తున్నాడు. అదేవిధంగా అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ నీ వెలుపలికి పోడు, నువ్వు ఇంకా బయటికి పోలేవు, దేవునితోనే ఉంటావు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద రాసేదను. 3 పేర్లు వస్తాయంట, దేవుని పేరు వస్తుందంట, దేవుని యొక్క యెరూషలేము పట్టణం యొక్క పేరు వస్తుందంట, ఇంకా కొత్త పేరు ఒకటి వస్తుందంట. ఇలా దేవుడు ఎవరైతే ఆయన వాక్యాన్ని పట్టుకుని ఓర్పుని, అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు 10వ వచనంలో ఓర్పు విషయమైన నా వాక్యమును గైకుంటే. ఇక్కడ యోబు విషయంలో కూడా ఏం జరిగింది, యోబు దేవుణ్ణి నమ్ముకున్నాడు, యథార్థంగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, అతను నీతిని అనుసరిస్తున్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు, తనకి శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి దూషించలేదు, తనకు శ్రమ కలిగినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాడు, ఏ శ్రమ కలిగింది సమస్తం కోల్పోయాడు, తను కలిగినదంతయ్యూ కోల్పోయాడు, అయినా సరే దేవుణ్ణి దూషించలేదు. యోబు దేవుని చిత్తానుసారంగా సమస్తము చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న యోబుకి దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు, 9వ వచనంలో యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారందరినీ రప్పించదను, వారు వచ్చి నీ పాదం ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతానని తెలుసుకున్నట్లు చేసేదను. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మాట్లాడిన వాళ్ళందరినీ నీ పాదాల దగ్గరనే పాడేస్తానంటున్నాడు. ఫిలదెల్ఫియా సంఘం వారికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ పాదముల దగ్గర పెడతానని వాగ్దానం చేసిన దేవుడు యోబుతో కూడా అదే మాటలంటున్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడని ఎలీఫజుతో ఎలాగూ సెలవు ఇచ్చాను. ఎవరితో సెలవిస్తున్నాడు, తేమానీయుడని ఎలీఫజు, ముఠా నాయకుడు ఈయనే, ఎలీఫజుతో ఇలాగ సెలవు ఇచ్చుచున్నాడు, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. యోబు ఏ విధంగా సత్యమైన మాటలు నా గురించి చెప్పాడో అవి మీరు పలకలేదు, మీరు అసత్యాలనే పలికారు గనక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. ఇది మనం ఎక్కడ చదువుకున్నాం,
రోమీయులకు రాసిన పత్రిక 2:8 చదువుకున్నాం కదా, దుర్నీతికి లోబడి వారి మీద దేవుని యొక్క ఉగ్రత రౌద్రము రగులుకుంటదని మండుచుంటదని మనం చదువుకున్నాం. అంటే దుర్నీతిని ద్వేషాన్ని ఎవరు పాటించారు? ఇక్కడ ఎలీఫజు దుర్నీతిలోను ద్వేషంలోనూ ఉన్నాడు, కనుక దేవుని యొక్క రౌద్రం వాళ్ళ మీదకి వచ్చింది 8:00. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడని యోగు నత్తుకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడని యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయును. ఎంత విపరీతంగా వాదించారు కదా తేమానుడి అని ఎలీఫజు, ఈ బెల్దదు జోఫర్ అనే వాళ్ళు. యోబుకి వ్యతిరేకంగా యోబు అపరాధని, యోబు వంచకుడని, నీచుడని, అతడు చేసిన పాపాల వలన, అతడు ఎడతెగక చేసిన పాపాల వలన నశించాడని రకరకాలుగా మాట్లాడారు. అనేకమైన దుర్భాషలు చేశారు, నిందలు వేశారు. ఇంతగా మాట్లాడిన ఈ వ్యతిరేకులందరి ఎదుట యోబుని దేవుడు ఏ విధంగా నిలబడుతున్నాడు చూడండి. ఇప్పుడు ఈ ఎలీఫజ్కి వాళ్ళ స్నేహితులిద్దరికీ క్షమాపణ కలగాలంటే యోబు దగ్గరికి రావాలంట వాళ్ళు. యోబు దగ్గరికి వచ్చి దేవుడికి దహన బలి అర్పిస్తే, అప్పుడు యోబు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అంగీకరిస్తారంట. లేకపోతే వాళ్ళపైన ఉగ్రత రౌద్రము, దేవుని యొక్క ఉగ్రత రౌద్రం ఉంటుంది. అది తేమానీయుడైన ఎలీఫజ్కి ఎముకలకి కుళ్ళే కదా. 9:00 తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బెల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యోబు చేసిన ప్రార్థన వలన వాళ్ళ ముగ్గురు రక్షించబడ్డారు. యోబు తిరిగి తనకి ఇదివరకు ఉన్న దానికంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడు. అంటే ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న వ్యక్తులు దేనికోసమే నిలబడ్డారు? వాళ్ళు కలిగిన శ్రమలను బట్టి, శ్రమల్లో దేవుడు మాకు తెలియదని వాళ్ళు చెప్పలేదు. దేవుడి కోసం వాళ్ళు నిలబడ్డారు, దేవుణ్ణి ఎరగననలేదు. ఓర్పు విషయమైన ఆయన వాక్యాన్ని గైకొన్నారు. అందుకని దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? వాళ్ళ శత్రువులను వాళ్ళ కాలు ఎదుట పెడతాడన్నాడు. అదేవిధంగా యోబు జీవితంలో కూడా యోబుకు వ్యతిరేకంగా మాట్లాడిన తన స్నేహితులందరూ కూడా యోబు దగ్గరికి వస్తే గాని క్షమాపణ లేకపోయింది. సో ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న సంఘస్థుల వలే మనం ఉన్నామా? మొదటి తెస్సలోనికులు 5:11-19 వరకు చదవబడిన సహవాసం ఏ విధంగా చెయ్యాలి అనే విషయాల్లో మనం దేవునికి అంగీకారంగా ఉన్నామా? ఇది మనం చెక్ చేసుకోవాలి. ఇది మనం చెక్ చేసుకుంటే దేవుని యొక్క ఉగ్రతకు లోను కాకుండా యథార్థంగా దేవుని ఎదురుగా యోగువులే మనం ప్రవర్తించగలుగుతాం. తేమానీయుడని ఎలీఫజ్ ఎముకలకు కుళ్ళు ఎందుకు వచ్చింది? తేమానీయుడని ఎలీఫజ్ యొక్క పరిస్థితి, అతని యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? దుర్నీతితోనూ ద్వేషంతోనూ ఉంది. తనకు కలిగిందే నీతి అనుకున్నాడు, తనకు తెలిసిందే జ్ఞానం అనుకున్నాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క నీతిని తను ఆశ్రయించలేదు. తనకు కలిగిన జ్ఞానాన్ని ఎదుటివాని యొక్క పరిస్థితులకి జోడించి అతని మీద నిందలు మోపడం జరిగింది. అంటే నీకు కలిగిన నీతి, నీకు కలిగిన జ్ఞానం కాదు, దేవుని యొక్క జ్ఞానమే నిజమైన జ్ఞానం. ఆయన జ్ఞానానికి ఆధారం గనుక ఆయన మీద మనం ఆధారపడాలి కానీ మన సొంత జ్ఞానాన్ని అనుసరించి మనం ఒక వ్యక్తిని ఆదరించాలని కానీ, ఒక వ్యక్తికి ఆలోచన చెప్పాలని కానీ ప్రయత్నించకూడదు. అది వాళ్ళకి ఆదరణ ఇవ్వకపోగా వాళ్ళకి ఉన్న బలాన్ని కూడా చెడిపోయేలా చేస్తుంది. సహవాసం ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరొకరు ధైర్యం చెప్పాలి. ఒకవేళ నువ్వు బాధలో ఉంటే ఓతనీయగలగాలి, నీ గురించి పక్కవాడు ప్రార్థన చేయగలగాలి, నువ్వు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోగలగాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ విధంగా మీరు ఉంటేనే నిజమైన సహవాసులుగా, అంటే దేవుడు చెప్పిన సహవాసం మనలో మనం కలిగి ఉంటాం. తేమానీయుడు దుర్నీతితో ఉన్నాడు, ద్వేషంతో ఉన్నాడు, కనుక దేవుని యొక్క ఉగ్రతను పొందుకున్నాడు. కానీ యోబు
ఓర్పు విషయమైన దేవుని యొక్క వాక్య ప్రకారం నిలబడ్డాడు గనుక దేవుడి కోసమే అతను నిలబడి దేవుణ్ణి ఎరిగినని చెప్పలేదు, దేవుణ్ణి దూషించలేదు. తను కలిగిన సమస్త విషయంలోనూ దేవుణ్ణి ఆయన స్తోత్రం తెలియజేసుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను ఆయన పొందుకున్నాడు, దేవుడి యొక్క వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఫిలదెల్ఫియా సంఘం ఏ విధంగా అయితే దేవుడి విషయంలో నిలబడి దేవుని యొక్క వాగ్దానం పొందుకుని తన శత్రువును తన కాళ్ళ దగ్గర పెట్టుకునే విధంగా ఆశీర్వాదం పొందిందో అదేవిధంగా యోబు కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడిన తన స్నేహితులందరూ తన కాళ్ళ దగ్గరికి వచ్చే విధంగా దేవుడు ఆశీర్వదించాడు యోబుని. యోబు ఇంతకుముందు తనకు కలిగిన దానికంటే ఎక్కువగా యోబు తన ఆస్తిని సంపాదించుకున్నాడు. మరి నీవు దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావా? దుర్నీతితోనూ ద్వేషంతోనూ ఉంటున్నావా? నీ సహోదరులు బాధలో ఉన్నప్పుడు వాళ్ళని దుఃఖపరిచేవారుగా ఉంటున్నావా? లేకపోతే వాళ్ళని దేవుడి దగ్గర నువ్వు ప్రార్థించి వాళ్ళకి ఏ విధమైన ఆలోచన చెప్పాలని దేవుడి దగ్గర పరీక్షించుకుని వస్తున్నావా? లేకపోతే నీ సొంత జ్ఞానంతో నువ్వు మాట్లాడుతూ వాళ్ళని అధైర్యపరుస్తున్నావా? వాళ్ళకి ధైర్యం చెప్పేవాడిగా ఉండాలి, కానీ వాళ్ళకున్న ధైర్యాన్ని కూడా పోగొట్టేవాడిగా ఉండకూడదు. సహోదరులతో సహవాసం ఏ విధంగా ఉంది? యథార్థంగా ఉందా? దేవునికి ఇష్టానుసారంగా ఉందా? లేకపోతే నీకు ఇష్టానుసారంగా ఉందా? ఇది గమనించుకో. నువ్వు సహవాసం చేస్తున్నావంటే ఎదుటివానికి సరైన ఆలోచన చెప్పగలగాలి, అంటే దేవుని చిత్త ప్రకారమైన ఆలోచన చెప్పగలగాలి. ఆలోచన చెప్పుట జ్ఞానమును పంచుట దేవుని వశమై ఉన్నాయి గనుక జ్ఞానానికి ఆధారం ఆయనే గనుక ఆయన మీద ఆధారపడుతున్నావా? మనం పరీక్షించుకోవాలి. తేమానీయుడి ఎముకలకు కుళ్ళు ఏ విధంగా వచ్చింది? తేమానీయుడి యొక్క మాటల్లో దుర్నీతి ఉంది, ద్వేషం ఉంది, తన ఆలోచనలో అవినీతి ఉంది, అన్యాయం ఉంది. అది దేవుని ఉగ్రత రగులుకొనేలా చేసింది. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన మాటలు ఎలా ఉన్నాయి? దేవునికి ఉగ్రత కలిగించే విధంగా ఉన్నాయా? ఎదుటివాని యొక్క ధైర్యాన్ని చెడగొట్టే విధంగా ఉన్నాయా? తన బాధలో ఉన్నప్పుడు ఆదరణ కలిగించేలా ఉన్నాయా? ఉన్న ఆదరణను కూడా చెడగొట్టేలా ఉన్నాయా? తనకు ధైర్యాన్ని చెప్పగలిగేలా ఉన్నాయా? దయచేసి మనం దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడదాం. మన సొంత జ్ఞానం పనికిరాదు, కానీ దేవుని యొక్క జ్ఞానము ఆయన నీతి మనకు అవసరమై ఉన్నది. ఆయన మాటలు సరైన ఆలోచన చెప్తాయి, ఆయన మాటలు జ్ఞానానికి ఆధారం. సో దేవుని మీద మనం ఆధారపడితే మన మాటలు జ్ఞానమైన మాటలుగా ఉంటాయి, మన సహవాసము మేలుని తెచ్చే సహవాసంగా ఉంటుంది, మన సహవాసం ధైర్యమునిచ్చే సహవాసంగా ఉంటుంది, మన సహవాసం ఎదుటివాని కొరకు భారంతో ప్రార్థించే సహవాసంగా ఉంటుంది. దయచేసి మనను మనం చెక్ చేసుకోవాలి. మనను మనం ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారం చెక్ చేసుకుంటామో అప్పుడే దేవుని జ్ఞానం మనలో ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేట జ్ఞానమునకు మూలమని మనం చదువుకున్నట్లుగా దేవుని మీద ఆధారపడి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన మాటలు మన ఆలోచనలు దేవుని చిత్తానుసారము ఎదుటి వ్యక్తికి ధైర్యం చెప్పే విధంగా ఉంటాయి, వాళ్ళకి మంచి ఆలోచన చెప్పే విధంగా ఉంటాయి. దయచేసి దేవుని మీద ఆధారపడదాం. మన సొంత జ్ఞానానికి మన సొంత జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళొద్దు. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ, మీకు లెక్కలేని వేలాది వందనాలు, స్తోత్రములు. ఇచ్చిన కృపను బట్టి అయ్యా, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. యోగు వలె తండ్రి యథార్థవత్తునులుగా, న్యాయవంతులుగా, భయభక్తులు కలిగిన వారుగా, చెడుతనాన్ని విసర్జించేవారుగా మేము ఉండడానికి కృపద ఇచ్చేయండి. తేమానీయుడని ఎలీఫజ్ ఏ విధంగా అయితే తండ్రి నీతి అయా దుర్నీతితోనూ అయా ద్వేషంతోనూ ఆలోచనలు కలిగి ఉన్నాడో అటువంటి ఆలోచనలు కాక సరి అయిన సహవాసము కలిగిన వారమై తండ్రి నాయన పరిశుద్ధుడా, నీకు ఇష్టానుసారమైన సహవాసం మాలో ఉండినట్లుగా అయ్యా నీ చిత్తానుసారం మేము తండ్రి నాయన ఎదుటి వ్యక్తుల పట్ల తండ్రి ఆలోచించు వారముగా, అయ్యా ఎదుటి వ్యక్తుల యొక్క తండ్రి నాయన పరిస్థితులను బట్టి తండ్రి నాయన మా జ్ఞానమునకు జోడించి తండ్రి వ్యతిరేకమైనది మీకు వ్యతిరేకమైనది మేము చెప్పుట కాక అయ్యా మీ చిత్తానుసారము మీ జ్ఞానం మీద ఆధారపడి తండ్రి నాయన మీ మాటలను వాళ్లతో చెప్పుటకు కృపదయచేయమని అయ్యా పరిశుద్ధుల తండ్రి
నాయనా అవును తండ్రి నిన్ను నమ్ముకుంటే తండ్రి నాయనా నీ మీద ఆధారపడితే అయ్యా నీ వాక్యమును పట్ల నిలబడి తండ్రి నిన్ను గైకొని తండ్రి యోబు ఎట్టి రీతిగా అయితే తండ్రి తన శత్రువును తన కాళ్ళ దగ్గర నువ్వు తండ్రి ఉండినట్లుగా ఆయన ఆశీర్వదించవు అట్టి రీతిగా తండ్రి నాయన పరిశుద్ర ఫిలదెల్ఫియా సంఘమును తండ్రి నాయన ఎట్టి రీతిగా ఆశీర్వదించవు ఫిలదెల్ఫియా సంఘవాసులముగా తండ్రి నాయన మమ్మల్ని కూడా తండ్రి నీవు ఆశీర్వదించమని అయ్యా తండ్రి నాయన లోకరీతిపరమైన జ్ఞానాన్ని తండ్రి మేము ఎంచక తండ్రి నీ నీతిని నీ జ్ఞానాన్ని మేము అనుసరించే వారముగా నీ జ్ఞానం నిమిత్తమైన తండ్రి అన్వేషణలో తండ్రి నాయన నీ యందు భయభక్తులు కలిగి ఉండు వారముగా తండ్రి మేము ఉండడానికి సహాయం దయచేయమని మమ్మల్ని మీ జ్ఞానంతో నింపమని అవివేకాన్ని కొట్టివేయమని తండ్రి నాయన పరిశుద్ధ అయ్యా వ్యర్థమైన మాటలు వ్యర్థమైన తలంపులు తండ్రి వ్యర్థమైన తండ్రి అనే ఆలోచనలు మా హృదయంలో పెట్టుకొనక నిన్ను సమీపించి తండ్రి నీ యొక్క జ్ఞానమును పొందుకుని తండ్రి నాయన అనేక మందికి తండ్రి నీ జ్ఞానాన్ని పంచుటకు మాకు కృప దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ వాక్యాన్ని దీవించమని పరిశుద్ధమైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.